ఇన్స్టెంట్గా మామిడికాయ ఊరగాయ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మనం చూస్తామండి. ఈ విధంగా రుచికరంగా మనం మామిడికాయ ఊరగాయని తయారు చేస్తాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మామిడికాయని అయితే తీసుకోవాలి. మనం దీన్ని బాగా తురుముకోవాలండి. ఈ విధంగా స్మాల్ పీసెస్గా బాగా తురుముకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాము. 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఆవాల పొడి, 1/2 టీ స్పూన్ కూడా కాలు భాగం మెంతుల పొడి, 2 ఇంగువ, పచ్చినపప్పు 2 టీ స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 4 తెల్లపాయలు. ఇవన్నీ మనకు పోపుకు అవసరమవుతాయి. అలాగే తగినంత ఉప్పు, తగినంత నూనె తీసుకోవాలి. ముందుగా మనం తురుము పెట్టుకున్న మామిడికాయలో 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1/4 భాగం మెంతుల పొడి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీంట్లోకి మనం పోపు రెడీ చేసుకుందాం. వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. దాంట్లో కొంచెం చిటికెడంత ఆవాలు, చిటికెడంత జీలకర్ర, చిటికెడంత మెంతులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, 1/2 కరివేపాకు, 1 తెల్లపాయలు, 1 పచ్చినపప్పు. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఊరగాయలకి ఎప్పుడు వేడివేడిగా నూనె అనేది పోయకూడదండి, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయింది, గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాం. ఇది 10 మినిట్స్ కానీ బాగా చల్లారనివ్వాలి. దాని తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా స్లోగా కలుపుకున్నామంటే మనకి ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తేలిగ్గా చేసుకోవచ్చు. చేస్తేనే నేను ఈ వీడియో ఎప్పుడు చేసినా మీరు ఫస్ట్ టైం చూసినట్లు అవుతుంది.